పుష్ప సినిమా మరోసారి దుమ్ము రేపింది పుష్ప సినిమాలో నటనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్లు పుష్ప సినిమాకే ఎంపికయ్యారు వెండి తెరపైనే కాదు అవార్డుల్లో కూడా తగ్గేదేలే అంటోంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ఒకటి సినిమా ఎంత సునామీ సృష్టించిందో అందరికీ తెలుసు ఇప్పుడు అందరి దృష్టి పుష్ప టూ సినిమా విడుదలపైనే ఉంది ఈలోగా పుష్ప సినిమా మరోసారి చర్చనీయాంశమై తగ్గేదేలే అంటోంది థియేటర్లోనే కాదు అవార్డుల్లో కూడా తగ్గేది లేదని స్పష్టం చేసింది పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా ఇదే సినిమాలో సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్కు జాతీయ చలన చిత్ర అవార్డులు దక్కాయి దీంతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పలు అవార్డులు దక్కించుకుంది తొలిసారిగా తెలుగు సినిమాకు ఏకంగా పది అవార్డులు రావడం విశేషం ఇక ఇదే సమయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్పటు సినిమా విడుదల తేదీ బయటికొచ్చింది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పటూ సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికే చాలా తేదీలు బయటికొచ్చినా ఏదీ నిర్ధారణ కాలేదు ఇప్పుడీ సినిమా విడుదల తేదీ దాదాపుగా పక్కాగా ఖరారైందని సమాచారం మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండున సినిమా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండవ తేదీ శుక్రవారానికి తోడు హోలీ పండుగ ఆ తరువాత ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు వీకెండ్స్ ఆ తరువాత శుక్రవారం ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ముప్పే ముప్పై ఒక్క తేదీలు వీకెండ్స్ అంటే సినిమా విడుదలకు సరైన సమయం పుష్ప టూ ఇక తగ్గేది ఉండదంటున్నారు